ఏపీ మాజీ సీఎస్ సమీర్ శర్మకు కోర్టు ధిక్కరణ నోటీసులు చేరాయి. ఓ ప్రాజెక్టుకు సేకరించిన భూముల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని 2021లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు పరిహారం ఇవ్వలేదని రైతు వెంకటరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు రుజువైతే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్కు హెచ్చరించింది. తదుపరి విచారణ మార్చి 13కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాడికి తెలుసుకుందాం. కృష్ణ, నీలిబా ఏపీ మాజీ సీఎస్ సమీర్ శర్మకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇది ప్రధానంగా తెలుగంగా ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రకటించినటువంటి పరిహారం అందించడంలో కోర్టు ఉత్తర్వులు పాటించలేదని ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను వెంకటరెడ్డి అనే నిర్వాసితుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో సుప్రీంకోర్టు 2021లో ఈ తెలుగంగా ప్రాజెక్టు సంబంధించినటువంటి సేకరించినటువంటి భూముల్లో ఒక్కో ధాన్యం చెట్టుకు 3,000 రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే తనకు పరిహారం ఇవ్వలేదని ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను వెంకటరెడ్డి అనే రైతు దాఖలు చేశారు. దానిపైన విచారణ జరిపినటువంటి న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఒకతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు ఈ తీర్పును, ఈ యొక్క ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. ఇందులో మాజీ సీఎస్ సమీర్ శర్మకు ఈ నోటీసులు ఇచ్చింది. పరిహారం చెల్లింపులో కోర్టు ఉత్తర్వులు అమలుపై సమాధానం చెప్పాలని ఈ నోటీసులను ధర్మాసనం ఇచ్చింది. అదే సమయంలో పిటిషన్ ను కూడా ధర్మాసనం హెచ్చరించింది. ప్రభుత్వం ఒకవేళ పరిహారం అంతా చెల్లించినట్లు రుజువైతే భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ధర్మాసనం హెచ్చరిస్తూ తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. నీలిమ.